ఈ రోజు నిత్యావసర వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, తినలేకపోతున్నారు అని చెప్పి సభ్యులు చెప్పారు అధ్యక్ష. అది వాస్తవం కాదు అధ్యక్ష. జనరల్గా ప్రతి సంవత్సరం కూడా నిత్యావసర వస్తువులు 10% రేట్లు పెరుగుతాయి అధ్యక్ష. అది పెద్ద పెరుగుదల కింద పరిగణలోకి తీసుకోరు. ఇప్పుడు ఇక్కడ ఆవిడ కొన్ని పప్పుల గురించి మాట్లాడారు అధ్యక్ష. ఆ పప్పులు ప్లీజ్ కందులు ఆ పప్పు కాదండి, కందిపప్పు. కందిపప్పు వచ్చి 93 రూపాయలు ఉంది అధ్యక్ష మార్కెట్లో, ఆవిడ 110 రూపాయలు ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా అధ్యక్ష, ఇదేదో కొత్తగా మేము వచ్చినాక పెరగటం కాదు అధ్యక్ష, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా అప్ అండ్ డౌన్లు ఉంటాయి అధ్యక్ష. ఆవిడ చెప్పినటువంటి దాంట్లో కందిపప్పు 2015లో వాళ్ళ ప్రభుత్వంలో 170 రూపాయలు అమ్మారు అధ్యక్ష. అదేవిధంగా మినప్పప్పు అయితే ఇప్పుడు 86 రూపాయలు ఉంది అధ్యక్ష, 2015-16లో 160 రూపాయలు అమ్మారు అధ్యక్ష. అదేవిధంగా పెసరపప్పు ఇప్పుడు 91 రూపాయలు ఉంది అధ్యక్ష, గతంలో 123 రూపాయలు ఉంది అధ్యక్ష. కొన్ని ధరలు తగ్గినాయి, కొన్ని ధరలు పెరిగినాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడతాం, ఈ కరువు ఉన్నటువంటి పరిస్థితుల్లో పెరగటం తగ్గటం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా కూరగాయల ధరల గురించి చెప్పారు అధ్యక్ష, అది మార్కెటింగ్ శాఖ మానిటర్ చేస్తూ ఉంటుంది అధ్యక్ష. అది కూడా పండినటువంటి పంట లభ్యతను బట్టి కొద్దిగా అప్పులు డౌన్లు వెళ్తాయి. అదేవిధంగా ఉల్లిపాయ 110 రూపాయలు 130 రూపాయలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఈ రాష్ట్రంలో ఉల్లిపాయ రేటు ఎంత ఉన్నా కూడా 25 రూపాయలకి రైతు బజార్లు 101 రైతు బజార్ల నుంచి మేము సప్లై చేస్తాం అధ్యక్ష, సరిపోవని చెప్తే మార్కెట్ యాడింగ్ల నుంచి కూడా సప్లై చేయడానికి తీసుకున్నాం అధ్యక్ష. ఒకటైతే కనుక వాస్తవం అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ కానీ సివిల్ సప్లైస్ కానీ వ్యవసాయ శాఖ కానీ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తా ఈ పెరిగినటువంటి రేట్లను ఏ రకంగా తగ్గించాలి, తగ్గించి ప్రజలకు అందించాలని చెప్పి మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం అధ్యక్ష. ఆవిడ తీసుకొచ్చినటువంటి రేట్లు పట్టి కూడా మేము ఒకసారి పరిశీలించి వాటి మీద కూడా తదుపరి చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళకి తెలుగుదేశం పార్టీ మీద కేసులు ఒక్క నిమిషం సార్ అవన్నీ పెట్టామని చెబుతున్నారు సార్. అధ్యక్ష వాస్తవం కాదు అధ్యక్ష, మేమైతే ఎటువంటి కేసులు పెట్టలేదు అక్ష. మేము పరిపాలన మీదే మా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టారు, కానీ వాళ్ళ మీదేం దృష్టి పెట్టలేదు అక్ష. వాళ్ళని ప్రజలే చూసుకుంటారు.